मुंबई नौकलो ड्रग्स रेव पार्टी केसु ट्विस्ट्ल मीद ट्विस्ट्ल तो कोनसागुतोंदि। शाहरुख खान तनयुडु आर्यन खान कु बेल राकपोवडंतो व्यवहारं राजकीय रंगु पुलुमुकुंदि। अदि एनसीबी मुंबई जोनल डायरेक्टर समीर वांखडेनु चिक्कुल्लो पड़ेला चेसिंदि। अक्टोबर रेंडुन नौकलो ड्रग्स रेव पार्टीलो बालीवुड बादशा शाहरुख खान कोडुकु आर्यन खान अरेस्टैनप्पटि नुंचि अनेक मलुपुलु तिरुगुतोंदि। आर्यन बेल कोसं एनसीबी अधिकारुलु 25 कोट्ल रूपायल लंचं डिमांड चेशारंटू ई केसुलो स्वच्छंद साक्षिगा उन्न प्रभाकर् सेल वेल्लडिंचडंतो ई केसु ओक्कसारिगा मलुपु तिरिगिंदि। सेल तन वद्द आधारालु उन्नायंटू कोर्टुलो अफिडविट् वेशारु। लंचंलो 8 कोट्लु समीर वांखडे वाटा अनि आयन पेर्कोनडंतो जोनल डैरेक्टर् चिक्कुल्लो पड्डारु। బెదిరింపులు లంచం ఆరోపణల్లో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసే ప్రమాదం ఉండడంతో ఆయన ముంబై పోలీస్ కమిషనర్ ను కలిసి ఓ లేఖ అందజేశారు। ఎన్సీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి వివి పాటిల్ కు ఓ అఫిడవిట్ ను సమర్పించారు। తనను ఓ రాజకీయ నేత టార్గెట్ గా చేసుకున్నారని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ను పరోక్షంగా విమర్శించారు। తనను తన కుటుంబాన్ని చనిపోయిన తన తల్లిని లక్ష్యంగా చేసుకుని అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। తన పరువుకు భంగం కలిగిస్తున్నారని పేర్కొన్నారు। సెయిల్ అందజేసిన అఫిడవిట్కు సంబంధించి తనపై విచారణలు లేకుండా ఆదేశాలు జారీ చేయాలని ప్రార్థిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు। ఎన్సీబీ కూడా వేరుగా అఫిడవిట్ దాఖలు చేసింది। సమీర్ వాంఖడే సర్వీస్ రికార్డంతా నిష్కలంకంగా ఉంది। ఆయన నిజాయితీపరుడు। తమకు వ్యతిరేకంగా మారిన సాక్షి సెయిల్ చేసిన ఆరోపణలపై ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ విచారణ ప్రారంభించారు। ఈ కేసులో వాంఖడేపై తదుపరి చర్యలు లేకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరింది। ఈ రెండు అఫిడవిట్లను పరిశీలించిన న్యాయమూర్తి ఆ మేరకు ఆదేశాలు ఇవ్వలేమంటూ వాంఖడే ఎన్సీబీ అభ్యర్థనలను నిర్ద్వందంగా తోసిపుచ్చారు। ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం బాంబే హైకోర్టుకు వెళ్లారని ఈ నేపథ్యంలో తాము కల్పించుకోలేమని స్పష్టం చేశారు। దీంతో ఉన్న ఫలంగా సమీర్ వాంఖడే ఢిల్లీ వెళ్లారు। తనకు ఎన్సీబీ చీఫ్ నుంచి సమన్లు అందలేదని వేరే పనిపై వచ్చారని ఆయన ఢిల్లీలో విలేకరులకు చెప్పారు। ఈ కేసులో పరారీలో ఉన్న సాక్షి డిటెక్టివ్ కేపీ గోసావి ఉత్తరప్రదేశ్ లో లొంగిపోతానంటూ జాతీయ మీడియాకు చెప్పారు। రెండు చీటింగ్ కేసులపై ఆయనను అరెస్ట్ చేసేందుకు పూణే పోలీసులు సిద్ధమయ్యారు। మరోవైపు ఆర్యన్ ఖాన్ అతని మిత్రుల బెయిల్ పిటిషన్ పై బాంబే హైకోర్టు మంగళవారం విచారించనుంది। అటు ప్రభాకర్ సేల్ తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలంటూ ముంబై పోలీసులను ఆశ్రయించారు। అతనికి భద్రతను కల్పిస్తున్నట్లు మహారాష్ట్ర హోంమంత్రి వాల్సే చెప్పారు। ఇక ఆర్యన్ ఖాన్ తో వాట్సాప్ చాటింగ్ కు సంబంధించి నటి అనన్య పాండే సోమవారం ఎన్సీబీ విచారణకు గైర్హాజరయ్యారు। ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే జన్మతః ముస్లిం అని ఆయన తప్పుడు ధ్రువపత్రాలతో ఐఆర్ఎస్ కు ఎంపికయ్యారని మహారాష్ట్ర మంత్రి ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ఆరోపించారు। వాంఖడే బర్త్ సర్టిఫికేట్ ప్రకారం అతడి తండ్రి పేరు దావుద్గా అర్థం చేసుకోవచ్చని అన్నారు। అతని తల్లి జహీదా ముస్లిం కానీ తండ్రి పేరును ధ్యాన్ దేవ్ వాంఖడేగా చెప్పుకుని ఫోర్జరీ ధ్రువపత్రాలతో ఉద్యోగం సంపాదించారు। సమీర్ వాంఖడే మొదటి భార్య డాక్టర్ షబానా ఖురేషి కూడా ఓ ముస్లిం అని వివరించారు। శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా సమీర్ వాంఖడేపై విరుచుకుపడ్డారు। నవాబ్ మాలిక్ వ్యాఖ్యలను వాంఖడే తండ్రి ధ్యాన్ దేవ్ ఖండించారు। తాను తన కొడుకు హిందువేనని స్పష్టం చేశారు।